హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చి లాస్ట్ అంటే పోయిన గురువారం రోజు నేను అభిషేకం చేయించిన మన దత్తాత్రేయ స్వామికి ఆ రోజు వీడియో పెట్టపోవడానికి కారణం ఏంటంటే మా పాపది ప్రోగ్రామ్ ఉండే నాకు అసలు అసలు వర్క్ ఫుల్ ఉండే నా వల్ల కాలేదు వీడియో పెట్టడానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి మీ అందరు తెలుసు ఎందుకంటే సాంగ్స్ వస్తుంటే గుడ్ అండ్ గుడ్ అంటేనే అందుకనే ఆ సాంగ్స్ తీసేసి ఇవన్నీ పెట్టాలి కాబట్టి ఇదంతా మీకు గుడి ప్రాంగణం చూపిస్తున్నాను అక్కడ వచ్చి మొత్తం ఇక్కడ చూడండి ముత్యాలమ్మ అనమాట ముందు మీకు చూపించింది శివాలయం శివాలయంలోనే ముందు శివలింగం ఉంటుంది వెనకాల మన పూ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉంటారనమాట ప్రత్యేకత అదే ఇక్కడ ఇంకా వచ్చేసి ఇదంతా గుడి ప్రాంగణము చూశారు కదా ఇక్కడ మీకు ఎదురుగా రెండు గుళ్ళు కనిపిస్తున్నాయి ఒక్క గుళ్ళో మట్టుకు అమ్మవారు వచ్చేసి పోషమ్మ తల్లి ఉంటుంది ఇంకో గుళ్ళో కాళికా మాత ఉంటుంది ఇంకో గుళ్ళో ఇప్పుడు అలంకరణ జరుగుతుంది మీరు ఆల్రెడీ చూస్తారు ఇప్పుడు అలంకరణ జరుగుతుంది మన దత్తాత్రేయ స్వామికి అనమాట ఇక దత్తాత్రేయ స్వామి అంటే ఎంత పవర్ఫుల్లో మీ అందరికీ తెలుసు నేను అభిషేకం చేయించిన అసలు యాచల్ అయితే ప్రతీ నెల ఆయనకి అమావాస్య పుణ్యానికి ఫుల్ క్లౌడ్ ఉంటుంది ఇక్కడ ఒక గుడి ఉంటుంది అని కూడా చాలామందికి తెలియదు ఇది వచ్చేసి రైల్వే కోట్రస్లో ఉంటుంది అనమాట రైల్వే కోట్రస్లు ఉంటాయి అసలు అక్కడ టెంపుల్ ఉంటుంది మన దత్తాత్రేయ స్వామికి అని ఎవరికి తెలియదు జనరల్గా రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకే తెలుస్తుంది అన్నమాట అలా అక్కడ నేను ముక్కు ఉండడం వల్ల మన గాన్గాపూర్ వెళ్ళలేని వాళ్ళు ఇలా దత్తాత్రేయ స్వామి గారు ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ చేయించుకుంటే చాలా మంచిది దత్తాత్రేయ స్వామి అంటే మీకు తెలుసు గురువు అనమాట సాయిబాబా స్వామి దత్తాత్రేయ స్వామి వీళ్ళంతా గురువులు అనమాట మన జాతకంలో గురువు అనేది బాగుంటే మనం ఎప్పుడూ బాగుంటాం అనమాట ఇలా గురువుకి పూజిస్తే మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం ఏ పనులైనా ఆటంకాలు లేకుండా అలా జరిగిపోతాయి అనమాట సో అంత పవర్ఫుల్ దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి అయినా అయినా మన రాఘవేంద్ర స్వామి అయినా వీళ్ళంతా ముగ్గురు కలిపితే గురువులు గురుదేవుళ్ళు అనమాట వీళ్ళంతా కాబట్టి నాకు ఎప్పటి నుంచో మొక్కుంది గానగాపూర్ వెళ్ళలేకపోతున్నా అక్కడికి వెళ్ళాలంటే మన ఫ్యామిలీ అంతా తీసుకెళ్ళి చాలా పెట్టుబడి కాబట్టి ఇక్కడ చేయించాను థ్యాంక్ యూ సో మచ్